అయితే మాది సేమ్ అట్లనే గానీ మాది క్రేజీ పాలసీ అన్నమాట. అయ్యనొద్దు పాయింట్ కి రా. తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేనే మేమే చంపేస్తాం అన్నమాట నిన్ను. మేమే చంపేస్తాం అన్నమాట నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టైపోయినాయి. అర్థమవుతుందా? గట్టిగా చెప్పు. మేమే డబ్బులు కడతాం మీ పేరు మీద, అన్ని మేమే చేస్తాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత మేమే చంపుతాం మిమ్మల్ని. నీకు తెలియదురా ఏలుముద్దులు ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అందరం తిట్టు సంపాదించి చదివితేనే ఉయ్యా నేర్చుకున్నాయి. ఆ డబ్బులు ఏం చేసుకోనన్నా నేను? ఏం చేసుకోను? నువ్వు చేసుకోవన్నా మీ ఊరు పండుకోను. మీ ఇప్పుడు నుండి ఏం లాభం చెప్పు. పోతా ఎట్లా పోతావు? బండి బండి డబ్బులు ఎవరు మీది? ఎందుకో ఏం లేదు, చిన్న ఒక పని మీద మాట్లాడేది ఉంది. ఏం లేదు, మేము ఇట్లా మేము ఎల్ఐసి పాలసీ ఐడియా ఉంది కదా మీకు, ఎల్ఐసి పాలసీ తెలుసా ఏందది? అయితే మాది సేమ్ అట్లనే కానీ మాది క్రేజీ పాలసీ అన్నమాట. అయ్యనొద్దు పాయింట్కి రా. అయితే మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మీ పేరు మీద మేము క్రేజీ పాలసీ కడతాం సరేనా? మీ పేరు మీద క్రేజీ పాలసీ కట్టి మేమే కట్టేస్తాం డబ్బులు. ఆ ఎల్ఐసీ లెక్కనే సేమ్, ఇది కూడా డబ్బులు మేమే కడతాం. మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఒక కోటి రూపాయలు, రెండు కోట్లు మేమే కడతాం కడతాం వినండి. తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేనే మేమే చంపేస్తాం అన్నమాట నిన్ను. మేమే చంపేస్తాం అన్నమాట నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టైపోయింది. అయ్యింది అవసరం లేదు తమ్ముడు, నాకు చెప్ప. చంపేస్తామన్నా? అయితే అల్ల నుంచి 10% మీ ఊళ్ళకి పంపుతాం. అసలు వస్తుంది అటుపోయేది పిచ్చోనే కదా, నువ్వు నాకేం చెప్పొద్దు. ఇట్రా నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. అసలు ఏమి వెళ్ళదు, నువ్వు మాట్లాడద్దు. అసలు గుంపులో పోదాం. రాంగ్ పాయింట్ అది. 5 minutes later. ఏ ఊరు పెద్ద అయినా అడిదాపల్లి? అడిదాలపల్లె. ఏం లేదు కానీ చిన్న, మీకు ఎల్ఐసి తెలుసుగా, ఎల్ఐసి ఐడియా ఉందా? ఎల్ఐసి అదే మీ పేరు మీద డబ్బులు కట్టి చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయిగా, అట్లా ఐడియా ఉందా? అదే డబ్బులు కడతారుగా అట్లా తెలుసుగా నీకు. ఈయనకు తెలుసు, ఈయన మంచి కట్టుకుంటారు. కట్టుకో సైడ్కి రా, మళ్ళీ రోడ్ల మీద బైక్లో సీట్ రా. అయితే కట్టుకుంటారు. అయితే మేమేం చేస్తామంటే, మాది ఒక క్రేజీ పాలసీ సేమ్ ఎల్ఐసి లెక్కనే. మేము కూడా మేమే మీ పేరు మీద మేమే డబ్బులు కడతాం అన్నమాట. మేమే డబ్బులు కడతాం, మేమే చేస్తాం అన్నీ అన్నీ. అర్థమవుతుందా? గట్టిగా చెప్పు. మేమే డబ్బులు కడతాం మీ పేరు మీద, అన్నీ మేమే చేస్తాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత మేమే చంపుతాం మిమ్మల్ని. నీకు తెలియదురా ఏలుమొద్దుల ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అందరం తిట్టు సంపాదించి చదివితే ఉయ్యా నేర్చుకున్నాయి. మేమే చంపుతాం. చంపిన తర్వాత అల్ల నుంచి డబ్బులు వస్తాయిగా. ఏమైంది, అల్ల నుంచి డబ్బులు వస్తాయిగా, మీ కుటుంబాలకి మేము ఇస్తాం అన్నమాట 10%. నాకు అర్థం కాదు కదా, చంపుతాం. ఎందుకు చంపేది? డబ్బులు వస్తాయి బాకీ కడతారు. కడతారు ఏంది బాకీ ఇస్తే కడతారు, లోన్ ఇస్తే కడతారు. అవును, తెలిసి కడితే మళ్ళీ తెచ్చుకుంటారు. అట్లా కాదు, బాకీ కాదు అది. చంపుతాం చంపుడే. అంత మాట సంవత్సరం కాగానే చంపుడే. ఇక ఎందుకు వద్దా? నేను నీ పేరు మీద కూడా కడతా. ఎందుకు నేను కడతా? నాకు సమయం లేదు. నేను కడతానే. పెద్ద మనిషి నువ్వు కూడా పెద్ద మనిషిగా? కాదు. ఏ ఆగురి ఫస్ట్ కట్టేస్తా. అంత ఆయిందే. ఏ నూట్రా నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అన్నా ఒక నిమిషం, అన్నా ఏం లేదు. మీకు ఎల్ఐసి పాలసీ తెలుసు కదా, ఒక నిమిషం దిగరా అది. అయితే మీకు ఎల్ఐసి పాలసీ తెలుసుగా? తెలుసు. కడుతురా మీ వాళ్ళు? మేమేం కట్టట్లేదు అన్న. ఆ పాలసీ ఎట్లుంటుంది చెప్పు, నీకు తెలిసిన. మాకేం తెలియదు, ఎల్ఐసి పాలసీ అంటే చెప్తున్నారు కానీ ఎట్లా. అయితే ఆ పాలసీ ఎట్లుంటుంది అంటే, ఎల్ఐసి 1 crore rupees 2 crore మనం కట్టుకుంటాం సంవత్సరానికి కట్టుకుంటాం. అది తీరిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి. ఓకే, లేదంటే చచ్చిపోతే వస్తాయి. అవును, అర్థమైందా? చచ్చిపోయినా వస్తాయి, లేదంటే అది పూర్తిగా తీరితే వస్తాయి. సో మేము కూడా అంతే, మీ పేరు మీద మేము కడతాం, మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద మేము కడతాం. మా పాలసీ పేరు క్రేజీ పాలసీ అన్నమాట. ఎల్ఐసి పాలసీకి ఆపోజిట్ పెట్టినాం మేము పోటీకి. సో మా కంపెనీ మంచిగానే రన్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే అన్న, మేము మా హైయర్ మా అఫీషియల్ ఉంటారు కదా, ఆయన ఏం చెప్పిండంటే మా బాసు, ఇది చాలా ఎక్కువ మందితో కట్టించుకోవాలి, ఎక్కువ మందితో చేస్తే మనకు బడ్జెట్ వస్తుందని. సో ఇది మేమే పబ్లిక్ దగ్గరకు వచ్చి ఏం చేస్తామంటే, వాళ్ళ పేరు మీద మేమే పాలసీలు కట్టి వాళ్ళని ఒక సంవత్సరం తర్వాత మేము చంపేస్తాం. మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వినన్నా, చంపేస్తాం. నేను చంపేసి నీ ఆ పాలసీ డబ్బులు వస్తాయిగా, అలా ఒక 10% మీ వాళ్ళకి ఇస్తాం. అర్థమైందా? ఆ 10% వస్తాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చంపేస్తాం మేమే.
పర్లేదు కానీ మీరే చంపేస్తారంటే అవునన్నా డబ్బులు వస్తాయి కదా డబ్బులు ఏమి వద్దు మేము బతుకుంటే చాలు కానీ మీరు చంపేసిన తర్వాత మమ్మల్ని కాదన్నా రాత్రికి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో మీ 10% మీ వాళ్ళకి ఆ డబ్బులు ఏం చేసుకోనన్నా నేను ఏం చేసుకోను నువ్వు చేసుకోవన్నా మీ వాళ్ళు మీ ఇప్పుడు నుండి ఏం లాభం చెప్పు మామూలైనా చూసుకుంటారు నువ్వు కట్టేసి నువ్వు చంపేసి తర్వాత ఏం లాభం అవునన్నా ఇప్పుడు నువ్వు ఉండి ఏం లాభం అంటున్నా ఉండి ఏం లాభం అంటే పని ఏదో ఒకటి పోసి మామూలు సాధుకుంటాను డీటెయిల్స్ అవన్నీ చెప్తే నేను ఇలా ఫోన్ లో టైపింగ్ చేసి మామూలుగా పంపుతాను ఏం వద్దులే అన్న ఏ ఆగన్నా చెప్పు ఏమొద్దేందన్నా ఎందుకొద్దు వద్దు వద్దనా క్రేజీ పాలసీలు ఇప్పుడు నువ్వు క్రేజీ పాలసీ లేదు ఏం లేదు అసలు మేము ఎల్ఐసీనే కట్టట్లేదు పోతా ఎట్లా పోతావు బండి బండి చంపేస్తే డబ్బులు ఏమి చేసుకుంటా నేను అవును నేను చచ్చిపోయినాక డబ్బులు ఎందుకు మీ చుట్టాలు మా చుట్టాలను కూడా అట్నే చెప్పి చంపేస్తావేమో అప్పుడు ఏం చేయాలి ఎందుకు అట్లా చేస్తావన్నా మీ ఊళ్ళో 10% ఇస్తాం ఎక్కువ ఇయ్యాము కోటి రూపాయలు వస్తే వాళ్ళు ఒక 10% అంటే 1 కోటి రూపాయలు నువ్వు దెంగేస్తావు 90 లక్షలు 10 లక్షలు మాకు ఇస్తావు అవును మరి దాంతో ముందు మాకేం వద్దులే అన్న నువ్వే చూసుకో ఇక ఎవరినైనా చూసుకో నువ్వు బాగున్నావు అన్న నువ్వు అర్థం లేదా అని చెప్పినా ఇట్లా ఎట్ లేదన్న నేను కట్టా ఎందుకు వద్దన్నా వద్దన్నా వద్దు పండగ చేసుకోరన్నా ఏం పండగ 10 లక్షలకి అవును మరి నేను బతుకున్నాను అనుకో ఇంకో 50 లక్షలు వస్తాదేమో ఓ అమ్మ నువ్వు నువ్వు సంపాదిస్తా అన్న నేను సంపాదిస్తా కాదన్నా నువ్వేందన్నా అట్లాంటావు మరి ఆ పాలసీ ఎందుకు తీసి అవతల పడేమను మీ మేనేజర్ ని ఎందుకన్నా పడేమను అవతల మంచి ఆఫర్ అన్నాను ఏ ఆఫర్ పాలసీ అన్న మీ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేసి 10 లక్షలు నువ్వు తీసుకో అట్లా ఉంటదన్నా తీసుకోరా స్వామి నీలాంటి వాళ్ళు పోతే ఏం కాదన్నా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారుగా అయితే మూలక పల్లె వాళ్ళే వాళ్ళని ఎల్ఐసి పాలసీ తీసుకోమను లేకుంటే మీ పాలసీ తీసుకోమను చంపేయండి చంపేసి తర్వాత ఆ 10 లక్షలతో మీ ఇంట్లోని అందరిని ట్రిప్ కి గోవా అయినా ఏడకైనా పోమని చెప్పు ఫైనల్ గా మీరు మీరు అట్లెట్లా అన్న మీ ఇంట్లో వాళ్ళని చంపేశాం మనం ఒక నిమిషం ఇట్లా అటు పోదా మీ పాలసీ గురించి మమ్మల్ని చంపుడేందే స్వామి అరే ఇట్లాడలేదన్నా అరే ఏడలేదు రావట్లేదు నేను ఎందుకు రావట్లేదు ఎందుకు ఎందుకు రావాలి రాను ఎందుకు రావాలన్నా అరే ఎందుకు రావాలి చెప్పు ఎందుకు రావాలి చెప్పు అర్థం ఎందుకు రావాలి ఎందుకు రావాలి మీ పాలసీ గురించి నేను ఎందుకు రావాలి ఎందుకు రావాలి మీ క్రేజీ పాలసీ బొంగుల పాలసీ నవ్వాపుకుంటున్నావు కదరా కాదన్నా ఇట్రా ఫస్ట్ ఇగో ఏం లేదు సీత తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ మీద పడుకో పెడతా అర్థం చేసుకో ఏడన్నా రైల్వే స్టేషన్ మీద అరే వద్దనా ఎందుకన్నా నీకు దండం పెడతా వద్దనా దండం పెడతా కాల్ మోగుతానే కాదు వద్దనా చూసారా సార్ డబుల్ యాక్షన్ వద్దనా ప్లీజ్ అనా అరే అనా అనా ప్లీజ్ అనా వద్దనా పాలసీ కట్టాలని చెప్పిన ప్లీజ్ అనా వద్దనా దండం పెడతానా మరి మడ్డల గిడ్డల పాలసీ అంటావా మమ్మల్ని అనా కూర్చో మరి కూర్చో నీ పేరేం పేరు రా మస్తానా అవునా హలో ఇది మస్తాన్ అంట రాసుకో పాలసీ ఎంత ఏజ్ ఎంత నీది 25 ఏజ్ అడ్రస్ ఎక్కడ కురియతండా గట్టి చెప్పురా కురియతండానా నీ పేరేం పేరా ఎక్కడ నీది కురియతండానా ఏమైంది నువ్వు కడతావా పాలసీ కడతావా పాలసీ పో ఇక పో చెప్పు కురియతండా ఇక కురియతండా ఆ పేరు మస్తాన్ కదా మస్తాన్ కురియతండా కొంచెం మనోన్ మీద ఒక 2 కోట్లకు పాలసీ కట్టేయాలి ఇప్పుడే అయిపోతుంది ఫైల్ కూడా ఇప్పుడు ఏమంటే అయిపోతుంది పక్కనే రైల్వే స్టేషన్ ఉంది దాని మీద వేసేస్తా కానీ
సరేనా రైటా సరే వద్దనా ప్లీజ్ అన్న సరే రైటా పెట్టే ఏమైంది వద్దనా ప్లీజ్ అన్న రాను ఫస్ట్ ఏ మా అమ్మకు ఒక్కడనే కొడుకున్నా అయితే వద్దనా అయితే ప్లీజ్ అన్న అరే అన్న ప్లీజ్ అన్న దండ పెడతా మడల పాలసీ అంటే అమరు అన్న మడల పాలసీ అర్థం చేసుకోవాలి స్వామి వద్దనా అరే అర్థం చేసుకో స్వామి ప్లీజ్ అన్న వద్దనా స్వామి అని ఎందుకు అంటున్నావు నన్ను నాకు అలా అలవాటు అయిపోయింది అన్న అన్న ప్లీజ్ అన్న వద్దనా అన్న వద్దనా అన్న పాలసీ వద్దనా ఎందుకు వద్దు అన్న ప్లీజ్ అన్న పాలసీ వద్దనా మరి వద్దని బతిమిలాడుతుందే ఏందన్నా అరే వద్దు కాదు ప్లీజ్ అన్నా ఫైల్ అయిపోయింది రా కిందిది ఫైల్ ఫైల్ బుక్ అయిపోయిందా వద్దనా వద్దనా దండం పెడతా ఏందన్నా ఏందిరా ఏంది 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 పాలసీ ఉందిదా ఏ పాలసీ అన్న వద్దని చెప్పింది నువ్వు పో మా వాళ్ళ మీద పిలిచి ఇప్పుడు నేను నీ మీద పిలిచి చెప్తున్నా అరే నువ్వు స్కూటీ వేసుకొని పోరా నువ్వు రారా నీకు చెప్తున్నా మరి ఏందన్నా ఇద్దరిని ఏందన్నా వద్దని చెప్తున్నా ఏంది ఏందిరా మడ్డాల పాలసీ ఏ ఏందన్నా రైలు కట్ట మీదనే పంట పెడతా పంట పెడతా పోయిందా ఏందన్నా ఊకే ఏంది చెప్పినావుగా సరే రారా పంట పెడతా నన్ను పంట పెడతా దారా వద్దనా ఎందుకు వద్దనా అరే నువ్వు పోరా ఫస్ట్ ఎందుకు వద్దు కాక వద్దు మా వదిలేడికి ఏడికి పోతావు ఆగు తాత ఇట్రా పోతా తాత దగ్గర పోతుందా ఆపు కనీసం నువ్వే చెప్పు కొంచెం కదా ఒక నిమిషం వద్దనా కొంచెం పక్క కాపు ఇంపార్టెంట్ మ్యాటర్ వద్దనా ప్లీజ్ అది ఆపు స్కూటీ ఆపు ఆపు ఆఫ్ చేయి ఆఫ్ చేయి ఎస్టీ అంటే నేను ఎస్టీ కాదు కానీ ఇగో ఏమైందంటే మాది క్రేజీ పాలసీ అని ఒకటి ఉంది ఎల్ఐసి పాలసీ తెలుసుగా మీకు అయితే మాది క్రేజీ పాలసీ అనమాట సో మేమేం చేస్తాం అంటే ఎల్ఐసి పాలసీ వాళ్ళు ఏం చేశారంటే మనం ఒక పాలసీ ఇస్తే మనం కట్టుకోవాలి సంవత్సరానికి కట్టుకోవాలి అంతేనా తీరితే డబ్బులు వస్తాయి లేదంటే చచ్చిపోతే డబ్బులు వస్తాయి అవునా నేనేం చెప్పిన అంటే వీని పేరు మీద మాది క్రేజీ పాలసీ నుంచి వచ్చినామన్న నీ పేరు మీద ఇట్లా మా వాళ్ళు కడతారు డబ్బులు కడతారు మేమే కడతాం నువ్వు కట్టాల్సిన అవసరం లేదు సంవత్సరం తర్వాత నేను చంపేస్తాం చంపేసిన తర్వాతకి డబ్బులు వస్తాయిగా ఆ డబ్బుల్లో మీ వాళ్ళకు ఒక 10% ఇస్తాం అంటే ఒక 10 లక్షలు కోటి రూపాయలు వస్తే 10 లక్షలు ఇస్తాం అని చెప్పిన వీడు వద్దు అంటుండు నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా చెప్పు న్యాయం చెప్పును అంటే మీరు కట్టుకురా మేము కడతాం అవును మా కంపెనీ అట్లా అనమాట మీ పేరు మీద అయినా కడతాం మీ పేరు మీద కడతాం సంవత్సరం తర్వాత మా వాళ్ళు చంపేస్తారు అందుకే మా వాడు ఇందాక టైం వేస్ట్ చేసిండు వీణు ఇప్పుడు చెప్పు వీడిని కడతామని అంటున్నా నేను కట్టానన్న బాబాయ్ నువ్వు కట్టకరా మేము కడతాం నీ పేరు ఎందుకు వద్దు నాకొద్దు ఎందుకు వద్దు నాకొద్దు అమ్మమ్మ ఇట్రా ఎల్ఐసి పాలసీ తెలుసా నీకు తెలుసు తెలుసా అయితే ఎల్ఐసి పాలసీ మాదేమో క్రేజీ పాలసీ అనమాట అంటే ఎల్ఐసి పాలసీ లెక్కనే అయితే ఎల్ఐసి పాలసీ ఎట్లా చెప్పు నీకు తెలిసింది చెప్పు దీని మీద ఎవరు కడతారు మరి ఈయన మీద కట్టుడు కాదు ఈయన మీద మేము కడతాం మేము కట్టిన తర్వాత సంవత్సరం తర్వాత వేసేస్తాం వేసేస్తే మరి డబ్బులు ఎట్లా వస్తాయి డబ్బులు ఎట్లా వస్తాయి ఇట్రా అమ్మమ్మ ఇట్రా ఓ అమ్మమ్మ ఇట్రా ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబా అలాగా చెప్పు ఏ పరిష్కారం మీ మీద కట్టమంటే చెప్పు మరి ఆయన నువ్వు ఎందుకు వచ్చావు మరి ఇప్పుడు ఎవరు ఏమని ఆయన పంపించేసా నీ మీద కడతాం మరి చెప్తున్నా నువ్వు ఇక ఈ నుంచి పోకుగా మరి చెప్పు చెప్పు ఎందుకు చెప్పాలండి అవునన్నా మేము కడతాము కట్టుకో నీ ఇష్టం మీరు ఒప్పుకుంటే మీ ఇష్టం ఆయన ఇష్టం నువ్వు ఒప్పుకునేది ఏంది నువ్వు చెప్పు ఆయన కడుగు నేను ఎందుకు ఆయన కడుగు కట్టించుకోను నన్ను
ఏంది నువ్వు ఆగమని చెప్తే ఏదో ఏంద్రా బాబు పరిష్కారం చెప్తున్నావు నువ్వు ఎందుకు ఆగినావు అంటున్నా ఏదో అవును మరి అవును మరి కాదా నువ్వు ఆపేసి ఎవరు ఆపి మరి చెప్పానికి కట్టి మనం చంపుతాం ఇప్పుడు చేసుకో నీ పేరు కూడా రాసుకుంటాం మా దాంట్లో ఎందుకు నీకు కూడా ఇన్వాల్వ్ ఉంది ఇప్పుడు అందుకే ప్రూఫ్ తీసుకుంటున్నాం వీడియో ప్రూఫ్ కూడా ఉంది మీ పేరు కూడా ఇన్వాల్వ్ ఉంది చలో ఇక పో నీ పేరు కూడా ఇవ్వాలి ఇక మీరు నేను కలిసి నువ్వు ఆపేసి అని చెప్పి రివర్స్ మాట్లాడుతున్నావు 50-50 లక్షలు తీసుకుందాం ఇక ఏమైంది అంటే నేను డబ్బులు మాట నాకు అవసరం లేదా నేను డబ్బులు అవసరం నేను అనుకుంటున్నాను నీకు నా మాట ముఖ్యం డబ్బులు అవసరం నీకు నాకు మాట ముఖ్యం కాదు డబ్బులు అవసరం నాకు మీకు మాట ముఖ్యం ఏది అవసరం లేదు నువ్వు ఎందుకు ఆపినావు అంటున్నా నువ్వు ఆగమని చెప్పేసి రివర్స్ మాట్లాడవచ్చు రివర్స్ ఏం మాట్లాడి వాటర్ గోర్చి పది కావాలి ఇక్కడ నేను గోరా గోర ఐడి కార్డు ఏముంది అక్కడ ఏముంది ఏముంది ఐడి కార్డ్ ఇది ఐడి కార్డు నార్మల్ వేరే ఐడి కార్డు అని చెప్పండి అంటే అంతా సరే నువ్వేమీ చేసుకోలే కానీ నువ్వు ఆగమని చెప్పి నాకు అవసరమా ఏంది నీకు ఆగమని చెప్పిందా నేను చెప్పేది నేను ఆగానా ఇక్కడ మరి లేదా నేను ఆగానా కాదా ఆగలేదా నేను ఆగా ఇక్కడ ఇప్పుడు అదంతా మాట్లాడుతున్నావు నువ్వు ఇట్రా ఫస్ట్ ఏ ఇట్రా మనం చెప్పు మరి చెప్పి ఎందుకు చెప్తా కావాలంటే ఒక 10 లక్షలు ఇస్తారని చెప్పండి ఏది 10 లక్షలు ఇస్తాను నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చి నాకు అవసరం ఎందుకు ఎందుకు నాకు 1 కోటి రూపాయలు అవసరం ఎందుకు మరి వీడియో ప్రూఫ్ ఉంది చెప్తున్నా మళ్ళీ మీ అందరిని బుక్ చేస్తాను నేను నేనా నీకు నాకు వాటా అని చెప్తా ఏ వాట నీకు నాకు వాటా అడిగాను కాదు అడగలేదా పాలసీ ఇది ఏ పాలసీ ఉంటే ఎవరు ఆడుకోపోయి అవును పాలసీ దొంగ పాలసీ పెట్టుకో దొంగ పాలసీ లేని దొంగ పాలసీ ఎందుకు అవుతుంది ఎందుకు జరుగుతాము అయింది నువ్వు ఆగమని ఆపేసి ఎక్కడ చూసింది ఏంది కొడతారా పోలీస్ స్టేషన్ కూడా బయటకిస్తే బయట కూడా వెళ్ళావు నాకు పోలీస్ స్టేషన్ పెడతా నా మీద పెడతారా పోలీస్ స్టేషన్ మరి ఏదో మాట్లాడు పరిష్కారం చెప్పి నాకు పరిష్కారం నువ్వు ఎవరైనా నాకు సంబంధం మరి ఆగమని చెప్పేసి నాకు రివర్స్ పెడుతుంది ఏం పెట్టినా నేను రివర్స్ నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పి నాకు అవసరం నువ్వు నీకేమవసరం నువ్వు మళ్ళీ బయట కూడా వెళ్ళినావు నేను తలుచుకుంటే అంతే అంటరా సరే మరి జరగ తలుచుకోండి ఇక అరే ఆగండి బయటకు వెళ్ళిపోతారు అరే ఆగండి తొక్కుతురేంది చంపుతారా నా మీద ఏమైనా పాలసీ కట్టిరేంది పాలసీ మీద నాకు సంబంధం లేదు నా మీద కట్టిరా నా మీద కట్టిరా అరే ఎల్ఐసీ పాలసీ కాదు ఇది క్రేజీ పాలసీ క్రేజీ పాలసీ నాకు సంబంధం అరే పాలసీ ఇది ఆగు 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 ఏంది ఆగు అన్నా నేను చెప్పింది మంచి బరదా చెప్పినప్పుడు మాట కొడతారాయింది కొట్టన బయట జరుగు మరి కొట్టు మరి జరుగు కొట్టు బయట జరుగు కొట్టిపో అవతల నేను వ్యవసాయ కుటుంబాన్ని నేను జరుగు అవుతా నాకు పని అవును అంకుల్ ఓకే ఓకే జరుగు ఓకే జరుగు సరే అంకుల్ మరి ఆయన అంకుల్ అంకుల్ ఒకసారి వీడియో అంకుల్ అంకుల్ వీడియో ప్రాంక్ వీడియో అంకుల్ ఐడియా ఉందా ప్రాంక్ వీడియో అంకుల్